కన్నడ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా తారలను అభిమానులను షాకు గురిచేసిన వార్త. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి. శుక్రవారం ఉదయం జిమ్లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకొల్లిన పునీత్ను విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేసరికి పునీత్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొంతసేపు చికిత్స అందించిన తర్వాత పునీత్ మృతి చెందారు. పునీత్ కుటుంబ సభ్యులను కర్ణాటక సీఎం పరామర్శించారు. 46 సంవత్సరాలకే పునీత్ మరణించడం అందరినీ కలచవేసింది. పునీత్ చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగిందని భావిస్తున్నారు. పునీత్ రాజ్కుమార్ డ్యాన్స్ ఫైట్స్లో కన్నడ ఇండస్ట్రీలో 1. ఆయనకు వర్కౌట్స్ అంటే ఎనలేని ఇష్టం. వ్యాయామం చేయని రోజే అసలు రోజే కాదని పునీత్ అనేవాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వ్యాయామమే అతడి ప్రాణం మీదకి తెచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వయసు 40 దాటితే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పునీత్ వయసు 46కి చేరింది. ఈ వయసులోనే ఆయన చేసే వ్యాయామం ఎంతో కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యాయామం చేస్తుండగానే కార్డియాక్ అరెస్ట్ జరిగి పునీత్ మరణించడం జరిగింది. పునీత్ ఇష్టంగా చేసే వర్కౌట్సే ఇలా అతని ప్రాణం మీదకి తెచ్చాయని అభిమానులు విలపిస్తున్నారు. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.